सर सीआर रेड्डी कलाशाला विमेन एंपावरमेंट सेल मरियु एलूरु लायंस टाउन क्लब संयुक्त आध्वर्यंलो शुक्रवार विमेन एंपावरमेंट महिला साधिकारता अने अंशंपै अतिथि उपन्यासं जरिगिंदी। कार्यक्रमानिकी मुख्य अतिथिगा माजी केंद्र मंत्री श्रीमती दग्गुबाटी पुरंदेश्वरी विच्चेशारु। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాణ కాలం నుంచి నేటి వరకు మహిళా ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, ఆత్మరక్షణ కలిగి ఉండడం, మానసిక ఒత్తిడిని జయించినట్లయితే మహిళలు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారని ఆమె అన్నారు। అక్షరాస్యత శాతం 71% ఉందన్నారు। కాలానికి అనుగుణంగా మహిళలు కూడా వారి ప్రవర్తన వ్యవహరించే పద్ధతితో కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజంలో కూడా మంచి లీడర్ గా ఎదుగుతుండడంతో వారికి మరింత ప్రోత్సాహం అందించడంతో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు। ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎంబిఎస్వి ప్రసాద్, కరెస్పాండెంట్ డాక్టర్ కేఎస్ విష్ణుమోహన్, పీజీ కరెస్పాండెంట్ కన్నాల శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ కే రామరాజు, పీజీ డైరెక్టర్ కొండయ్యరావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ కాట్రు విజయ్, విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ అండ్ ప్రిన్సిపల్ ఎస్ హేమలత, లాఫింగ్ మెగాథెరపీ టీచర్ గంగాధర్, వి నీలిమ కిషోర్, సాఫ్ట్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు। బ్రిటిష్ పాలన మహిళా సాధికారత అనేటువంటి అంశానికి ప్రాముఖ్యత లేకుండా పోయిందో, ఇంటి వరకు ఇంటి నాడి కోడల వరకు కూడా మహిళ పరిస్థితులు వారి మనందరికీ చాలా ప్రముఖంగా చర్చించారు। చెప్తున్నటువంటి సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఏ విధంగా మహిళలు ఆ దేశానికి ఆధిపత్యాన్ని భరించారు దాని గురించి కూడా వాళ్ళు చక్కగా గురించి చెప్తున్నారు। అయితే ఇక్కడ ఒక విషయం నేను ఖచ్చితంగా మీ అందరికీ వేరే మీద ఉండి ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను తెలియజేసుకోవాలని ఆలోచించిన మహిళా సాధికారత అనేది మన హైందవ తాత్విక చిత్రానికి కొత్తది కాదు। ఒక రకంగా వైదిక వేదిక ఏజెంట్ అనేదైతే అంటాము, అంటే వేదాలు రచించబడినటువంటి నాలుగు కనుక మనం వెళ్ళినట్లయితే మహిళ సంపూర్ణమైనటువంటి సాధికారతతో తన జీవనం గడిపేది అనేటువంటి విషయం అది తెలియదు। సమానంగా యుద్ధంలోకి దూకి తను దాటి చేసినటువంటి యుద్ధం చేసినటువంటి సందర్భం కూడా మన వేదాలు మనకి చాలా చక్కగా చెప్తాయి। ఆవిడ తాను తెగిపోయినా కూడా ఆ రోజుల్లోనే అయన్ దగ్గరి అంటే ఇనుముతో చేసినటువంటి కాలుని తను ధరించుకుని అనేక యుద్ధాలు నిర్వహించినట్టుగా మనకి వేదాల్లో ఉన్నటువంటి ప్రామాణిక అదేవిధంగా యజ్ఞవల్కుల గురించి కూడా మనం అందరూ కూడా వినే ఉంటాం చెప్తాడు। ఇక కెరీర్ విషయానికి వచ్చినట్టయితే మనం మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నారు, కానీ ఇంకా ఎక్కడో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము। ఆ ఇబ్బందులు మన రోల్ ఏంటి, మన గోల్ ఏంటి అని మనం ఈ వయసులో ఈ కాలేజ్ స్థాయిలోనే మనం అర్థం చేసుకున్నట్టయితే భవిష్యత్తు మనకి బాగుంటుంది। మన గోల్ నిర్ణయం లేకుండా మనం ఏదో కోసింది చేసినట్టయితే భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుందని నేను ఎదురు తెలియజేస్తాను। మన దేశం చరిత్రలో చెప్తే మన ద్రవిడియన్ కల్చర్ లో స్త్రీ కుటుంబం కదా, అది ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు, అది భారతదేశం పునాదుల్లో ఒకటి। దీంట్లో భాగస్వామ్యం మహిళా సాధికారిత అంటే స్త్రీలు ఒక్కలేకపోకూడదు, అలాగే మగవాడికి కూడా పురుషులకు కూడా దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఉండటం కానీ వాళ్ళ టైటిల్స్ రావడం కానీ సపోర్టివ్ గా ఉండటం కానీ ఇవన్నీ చాలా ముఖ్యం। మంచి సమాజం నిర్మించుకోవాలంటే అందరూ సమానంగానే ఉండాలి, దేవుని మనం మాతృమూర్తి దగ్గర నుంచి అన్ని రకాలుగా గౌరవించుకోవాలి। పరమేశ్వరి గారి కార్యక్రమం రావడానికి మనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాము,
అలాగే మహిళల పరిమిషన్ ఇచ్చినానికి అలాగే సెక్రటరీ గారికి అలాగే కనాల శ్రీనివాస్ గారికి పల్లెనాడు గారికి ప్రిన్సిపల్ గారికి అందరికీ నమస్కారం. చాలా కృతజ్ఞతలు అండి. గారి గారు వచ్చిన ఉద్దేశం మీ అందరికీ మంచి జరగాలని అవి ప్రతి సందేశం మీకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీకు ఉపయోగపడితే మీరు మంచి పొజిషన్లో రావాలని మా కోరిక. అందరూ ఈ సభ్యులకు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.